నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు. దంగ్యాల కాకినాడ ఎన్నికల విజయంపై స్పందించిన చంద్రబాబు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మున్సిపల్ స్కూల్స్ ని తీర్చిదిద్దుతాం. ఫౌండేషన్ కోర్సుతో మంచి ఫలితాలు వస్తాయి. ఏకేటీపీ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి నారాయణ. వ్యాపారస్తులను బెదిరించిన నకిలీ మావోయిస్టు అరెస్టు. ఫేక్ కాల్స్ కు ప్రజలు భయపడవద్దన్న డీసీపీ గజారావు భూపాల్. ఎన్నికల్లో కులాలు మతాలు పనిచేయలేదు. ముఖ్యమంత్రి పాలనకు ప్రజలు జై కొట్టారు. మంత్రి కామినేని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలననే నమ్మకం తన పట్ల ప్రజల్లో ఉందని, ఆ విశ్వాసంతోనే టీడీపీ పార్టీకి అపూర్వమైన విజయాలను అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీ పీఠం తగ్గించుకునే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ ఫలితాల సందర్భంగా ముఖ్యమంత్రి విజయవాడ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాకినాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రాంతాలు, కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నించాయని, సంక్షోభాన్ని సృష్టించాలని చూసినా ప్రజలు నమ్మలేదన్నారు. వ్యవసాయంలో రాష్ట్రం నెంబర్ వన్గా ఉందని సీఎం అన్నారు. విపక్షాల బెదిరింపులకు తాను భయపడితే పట్టిసీమ నిర్మాణం పూర్తయ్యేది కాదని చెప్పారు. నీళ్లు లేకపోతే డెల్టా ఎడారిలా మారిపోయేదన్నారు. తనకు ఉన్న అవకాశాలను వినియోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. 5 ఏళ్లకొకసారి మాత్రమే ఎన్నికలు రావాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సుస్థిరమైన అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలన్నారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ శ్రేణులు బాగా పనిచేశాయని ప్రశంసించారు. ఇన్ఛార్జిగా వ్యవహరించిన పత్తిపాటి పుల్లారావు పార్టీ అధ్యక్షులు కళా వెంకటరావును అభినందించారు. అయితే ఈ 2 ఎన్నికలు కూడా ఒక విధంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండే అతను నంద్యాలలో క్యాండిడేట్ అప్పక్కెళ్ళి మమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేయడం, అక్కడి నుంచి మేము చేసిన పనులు కానీ మేము ఎలక్షన్ ఇయరింగ్ కానీ అవన్నీ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఒక సంక్షోభాన్ని సృష్టించాలనుకున్నారు, క్రైసిస్ని సృష్టించాలనుకున్నారు. అది బ్రహ్మాండమైన ఆపర్చునిటీగా కన్వర్ట్ అయింది. లాస్ట్కి వచ్చే కొద్దికి అది ఒక అవకాశంగా మార్చుకొని ఆపర్చునిటీగా వెళ్ళాం. కాకినాడ ఎలక్షన్ ఎవరు ఊహించలా, కోర్టులో కేసు రావడం, సీజే గట్టిగడడం, కంటెంప్ట్ ఉందని భయపడిపోయి ఎలక్షన్ కమిషనర్ ఇమీడియట్గా గవర్నమెంట్ కన్సల్ట్ చేయకుండా ఎలక్షన్ నోటిఫై చేయడం, డేట్లు ఇచ్చి కోర్టుకు వెళ్ళాడు. తర్వాత మనకు తెలిసింది, నాకు కూడా తెలియదు ఎవరు ఎట్లా వచ్చింది కూడా, నాకు కూడా అప్పటికి సర్ప్రైజ్. కోర్టు ద్వారా వచ్చిందా, ఈయన ఇచ్చాడా, ఎవరు ఇచ్చారు, మా వాళ్ళని కన్సల్ట్ చేశారా అంటే మా వాళ్ళు అన్నారు మమ్మల్ని ఎవరిని కన్సల్ట్ చేయలేదు సార్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అది జరిగింది. ఈ సందర్భంలో ఒక మున్సిపాలిటీ, ఒక టౌన్, ఒక అసెంబ్లీ, 2 ఎలక్షన్ జరిగాయి. ఇక్కడ 45 వార్డులు, అక్కడికి వచ్చే కొద్ది ఒక టౌన్, రూరల్ ఏరియా 2 జరిగాయి. ఈ 2 మొన్న నేను నంద్యాల విషయంలో చెప్పాను. కాకినాడలో ఉండే ప్రజలకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను కాకినాడని ఒక స్మార్ట్ కాకినాడగా తయారు చేయాలని 2 విశాఖపట్నం, తిరుపతి తర్వాత కాకినాడని సెలెక్ట్ చేశాను. ఏదేమైనా ఈ 3 సంవత్సరాలు గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మీద నా మీద అచంచలమైన విశ్వాసం, ఒక సాటిస్ఫాక్షన్. నాకు ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలు ఉపయోగించుకొని ఏ ఒక్క వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఇబ్బంది రాకుండా సుజావుగా పనులు జరగాలని చెప్పి నిరంతరం పనిచేస్తున్నాం. అదే మరి టెక్సాస్లో మనవాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. నిన్న అక్కడ హరికేన్ లాంటి తుఫాన్, పెద్ద తుఫాన్ వచ్చింది. చాలామంది తెలుగు వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చారు. మా ఎన్ఆర్ఐ నామినేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని పంపిస్తాం. ఒక పక్కన జయరామ్, ఒక పక్క రవి, వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు పంపిస్తాం. ఏం చేయాలనో అవన్నీ చేయమని చెప్పుడు వారికి కూడా ఆదేశాలు ఇస్తాం. ఎవరైతే ఈ యొక్క హరికేన్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ నా సంతాపాన్ని తెలియజేస్తాం. తొందరగా రికవర్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. పార్టీ పరంగా ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కాబట్టి మనం అక్కడ ఏం చేయగలుగుతాం మనల్ని పంపించి పరామర్శించడం, నిజంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా గవర్నమెంట్ కానీ పార్టీ కానీ సిద్ధంగా ఉంటాం. పోటీ పరీక్షలు అనగానే ఫలితాలన్నీ ప్రైవేటు స్కూల్స్కి దక్కుతున్నాయి. దేశ స్థాయిలో చేపట్టే పోటీ పరీక్షల్లో ప్రభుత్వ విద్యార్థులు సత్తా చాటేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు.
మున్సిపల్ స్కూల్స్లో ప్రారంభించిన ఫౌండేషన్ కోర్సు వలన మంచి ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా మున్సిపల్ పాఠశాలలను తయారు చేస్తామన్నారు. నిత్యం బిజీగా ఉండే మున్సిపల్ మంత్రి నారాయణ స్కూల్ విద్యార్థులు కనిపిస్తే చాలు, మాస్టారుగా మారిపోతారు. సత్యనారాయణపురంలోని ఏకేటీపీ ప్రభుత్వ పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఉందో తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫౌండేషన్ కోర్సు అమలు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సు వర్తింప చేయకపోవటంపై ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దాదాపు గంట సేపు విద్యార్థులతో ముఖాముఖిగా ముచ్చటించారు. ప్రైవేటు విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారని, ప్రభుత్వ విద్యార్థులు వెనుకపడడానికి ఫౌండేషన్ లేకపోవటమే కారణమన్నారు. 1997లో దేశవ్యాప్తంగా ఉండే ఐఐటి ఇతర కోర్సులలో 10,000 సీట్లకు మన రాష్ట్రం నుండి 100 మందికి అవకాశం ఉండేదని, ఇప్పుడు 2,500 మంది సీట్లు పొందుతున్న వైనాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. 10,000 ర్యాంకుల్లో ప్రభుత్వ విద్యార్థులకు 50కి మించి రావడం లేదన్నారు. 2022 నాటికి 10,000 ర్యాంకుల్లో 5,000 ర్యాంకులు మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించేలా చేయడమే తన ధ్యేయమని చెప్పారు. ప్రభుత్వ స్కూల్స్లో సామర్థ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు. ఫౌండేషన్ కోర్సు పట్ల విద్యార్థుల అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల లక్ష్యాలు ఏమిటో అడిగారు. అందరూ ఐఏఎస్లు, టీచర్లు, బ్యాంకర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతామని చెప్పడంతో హర్షం వ్యక్తం చేసి అభినందించారు. కార్యక్రమంలో డిఎంఏ కన్నబాబు, మున్సిపల్ కమిషనర్ నివాస్, మేయర్ కోనేరు శ్రీధర్, కార్పొరేటర్ గండూరి మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన యొక్క రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ ఉంటే వీటిలో 53 మున్సిపాలిటీలో మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ మున్సిపల్ స్కూల్లో సుమారుగా 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే గత ప్రభుత్వాల్లో ఈ మున్సిపల్ స్కూల్స్ అన్నీ నిర్విరామమై పిల్లలు కూడా చేరగని పరిస్థితి ఉన్నింది. 2 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ కోర్సు అంటూ స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏ విద్యార్థి అయినా ఖచ్చితంగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిందే ఆల్ ఇండియా, అటు మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, స్టేట్ లెవెల్లో మెడికల్ కానీ, ఇంజనీరింగ్లో కానీ మెరిట్లో సీట్ రాదు. మెరిట్లో సీట్ రావాలంటే ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ రాయాల్సిందే, ఒక ఎంట్రన్స్ రాసి సెలెక్ట్ కావాల్సిందే. అంటే ఇప్పుడు మెజారిటీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పిల్లలు చేరుతున్నారు. 2017 ఎంట్రన్స్ రిజల్ట్స్ చూస్తే టాప్ 10,000 ర్యాంక్స్ తీసుకుంటే వాటిలో 9,950 మంది ప్రైవేటు పిల్లలు చేరారు. కేవలం 50 మంది మాత్రమే గవర్నమెంట్ చదివిన పిల్లలు 10,000 లోపల వచ్చారు. దానికి కారణం ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ 6th నుంచి 10th దాకా 1985లో ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. 1985 అయితే గత ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నాకు మున్సిపల్ స్కూల్స్లో ఎంతో అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని మున్సిపల్ స్కూల్స్కి ఇవ్వమని, అందుకనే మంత్రి కాగానే మున్సిపల్ స్కూల్ మీద దృష్టి సాధించాను. అయితే ఈ ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఆర్గనైజేషన్స్ కొన్ని వ్యతిరేకించినాయి. మాకు కార్పొరేట్ విద్య వద్దని, ఇంగ్లీష్ మీడియం వద్దని. అయితే నేను ఒకే ప్రశ్న అడిగాను, ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరి పిల్లలు ఎక్కడ చదువుతున్నారో చెప్పండి, ఏ మీడియం చదువుతున్నారో చెప్పండి, ఫస్ట్ మీ పిల్లవాడు చదివిన స్కూలు, చదివిన మీడియం చెప్పి ఆ తర్వాత టీవీలో మాట్లాడమని చెప్పాను. నేను మీడియానికి వ్యతిరేకం కాదు, నేను తెలుగు మీడియా డిగ్రీ దాకా చదివింది. కానీ వల్ల దా లాభము నష్టము చెప్తున్నాను. 10,000 లోపల గవర్నమెంట్లో చదివిన పిల్లలకి ఒక్కడికి కూడా 2017లో ర్యాంకు రాలా. గవర్నమెంట్లో తెలుగు మీడియంలో చదివిన వాడికి ఒక్కడికి కూడా 10,000 లోపల ర్యాంకు రాలా. నంద్యాల ఎన్నికలపై మతం ప్రభావం, కాకినాడ ఎన్నికలపై కులం ప్రభావం పడలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కొంతమంది టీడీపీని, భాజపాను రాజకీయంగా బలహీనపరిచేందుకు ప్రయత్నించినా ప్రజల నుంచి పూర్తి సహకారం ఉందని స్పష్టం చేశారు. కాకినాడ ఎన్నికల విజయం ప్రజల విజయం అన్నారు. నగరంలోని ఎన్టీఆర్ యూనివర్సిటీలో మత్స్యశాఖ, డీజీ డ్రగ్స్ అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా ఎగుమతి అధిక శాతం ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్తున్నాయని చెప్పారు. లైసెన్సులు లేని షాపుల నుంచి మందులు కొనుగోలు చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ సీడ్ పరిశ్రమ కుదేలయ్యే అవకాశం ఉందన్నారు.
కొన్ని షింపులకు సంబంధించిన యాంటీ డ్రగ్స్ వల్ల దేశానికి చెడ్డపరు వచ్చే ప్రమాదం ఉందన్నారు. రైతులకు మందులు వాడే విషయంలో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఫేక్ యాంటీ డ్రగ్స్ అరికట్టేందుకు 9 మంది సభ్యులతో కూడిన కమిటీని వేశామన్నారు. అన్ని పార్టీల తరపున రెబల్స్ అభ్యర్థులే పోటీ చేశారని తెలిపారు. కాకినాడ ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా టీడీపీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. వాడకూడని యాంటీబయాటిక్స్ వాడటం వలన షింపుకి ఇబ్బంది. దాని మీద మీటింగ్ కోసం ఇవాళ మా డీజీ డ్రగ్స్ గారు రవిశంకర్ గారు, అలాగే మా కమిషనర్ హెల్త్ సుజాత్ శర్మ గారు, అలాగే ఎంపడా నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూర్చుని నిన్న సీఎం గారి దృష్టి తీసుకొస్తామని ఒక మీటింగ్ పెట్టి ఎట్లా రిజాల్వ్ చేయాలో చూడమని చెప్పారు. ఎందుకంటే దేశంలో మొత్తం 37,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ ఉంటే 16,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 40-45% ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నాయి. షింప్లో యాంటీబయాటిక్స్ వాడకూడదు, అవసరం లేదు. అందులో ఎస్పెషల్లీ 2 వాడితే దాని రెసిడ్యువల్ ఎఫెక్టు క్లోరాంఫినికాల్, అలాగే నైట్రోఫిరజాన్, ఈ 2 అసలు వాడకూడదు. యాంటీబయాటిక్స్ ఇవి కూడా వాడకూడదు. వీటికి మనం వీటిని వాడితే తినేవాళ్ళకి చాలా రోజుల తర్వాత కూడా రెసిడ్యువల్ ఎఫెక్ట్ ఉంటుంది, దానివల్ల అది హార్మ్ఫుల్ తినేవాళ్ళకి. డెఫినెట్గా టీడీపీ బీజేపీ అలయన్స్ ప్రజలు దానికి కూడా మ్యాండేట్ ఇచ్చినట్లే. ఎందుకంటే ఇవాళ కాకినాడలో 20 ఏళ్ళ తర్వాత టీడీపీ వచ్చింది, బీజేపీ కూడా మేము 8 సీట్లు చేసి 4 సీట్లు వచ్చినాయి. ఓవరాల్గా ఈ రిజల్ట్ డెఫినెట్గా ఈ ప్రాంతాల్లో కొంత రాజకీయంగా టీడీపీ బీజేపీని బలహీనపరచాలని కొంత కులాలని మతాలని రెచ్చగొడుతున్నారు. మతాలు లేదు అని నంద్యాలలో తేలింది, కులాలు ఎఫెక్ట్ లేదు అని ఈ కాకినాడ ఎలక్షన్లో తేలింది. ప్రజలు డెవలప్మెంట్కి అలాగే వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా కాకినాడను స్మార్ట్ సిటీగా చేసింది. అందుకని డెఫినెట్గా ఇది ఈ డెవలప్మెంట్కి ఇది ప్రజల యొక్క మ్యాండేట్ ఉందనేది తెలిసింది. నల్లధనం వెలికితీత పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసి ప్రధానమంత్రి ఏం సాధించలేకపోయారని సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బీజేపీ 3 ఏళ్ల పాలనలో భారతదేశం వృద్ధి రేటు 5.7% దిగజారిందని ఎద్దేవాచేశారు. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 12 నుండి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలియజేశారు. గాంధీనగర్లోని దాసరి భవనంలోని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లధనాన్ని బయటకు తీసేందుకు నోట్ల రద్దును తెచ్చామన్న మోడీ ఇప్పటి వరకు ఎంత నల్లధనాన్ని తీశారో చెప్పాలని ప్రశ్నించారు. దేశం అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయిందని అన్నారు. వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 12 నుండి 30 వరకు చేపట్టే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం విజయవాడ నుండి ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా మరొక మారు నోట్ల రద్దు గురించి చర్చ జరుగుతూ ఉంది. కారణం ఏమంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు సందర్భంలో 50 రోజుల్లోగా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి, ఒకవేళ అలాంటి ఫలితాలు లేకపోతే నన్ను ఉరిదీయండి అని కూడా భావోద్వేగంగా ఆయన సభల్లో ప్రసంగించడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు 50 రోజులు పోయింది, అందరూ కూడా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు, వృద్ధి రేటు 5.7%కి దిగజారింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు లేనంతగా ఈ 3 ఏళ్ల కాలంలో ఈ త్రైమాసికంలో ఈరోజు 5.7%కి దిగజారి అన్ని రంగాల్లో కూడా నెగిటివ్ గ్రోత్ కనపడతా ఉంది. ఎందుకంటే ఇది అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఉపాధి కోల్పోయి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వ్యవసాయ రంగం కూడా తీవ్రంగా దెబ్బతినింది. అంతేకాదు ఈ నోట్ల రద్దు సందర్భంలో 100 మందికి పైగా క్యూ లైన్లో నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సాధారణ ప్రజలు ఇబ్బందులు పడినారు తప్ప డబ్బున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇబ్బంది పడలేరు. ఎందుకంటే ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నది ఏమంటే కార్పొరేట్ వర్గాలు చెల్లించాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వారిపైన ఒత్తిడి లేకుండా
ఈ నోట్లని కూడా వచ్చి పడడానికి ఇది చేశారేమని అనిపిస్తుంది. ఎందుకంటే 11,00,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాళ్ళు బకాయిల పైన జోలికి పోకుండా ఈరోజు నోట్ల రద్దు పుణ్యమా అని ఈ డబ్బంతా వచ్చి బ్యాంకులకు చేరింది. ఈరోజు బ్యాంకులకు చేరి దాదాపు 99% ఈరోజు ఏదైతే ఉందో ఆ 500 రూపాయల నోట్లు 1,000 రూపాయల నోట్లు చేరాయని చెప్తాను. కానీ ఈరోజు అందరికీ అనుమానం ఏమంటే కోఆపరేటివ్ సెక్టార్లో ఏవైతే నోట్ల మార్పిడి జరిగిందో దాన్ని రిజర్వ్ బ్యాంక్ లెక్కలోకి తీసుకోలేదు. అదేవిధంగా నేపాల్ దేశంలో ఏవైతే ఉన్నాయో అవి లెక్కలోకి తీసుకోలేదు. తర్వాత ఇంకా ఎన్ఆర్ఐస్తో ఉన్నాయి. కాబట్టి ఈరోజు బ్లాక్ మనీ పోతుంది, నల్ల డబ్బునంతా వెనక్కి తీస్తామని చెప్పి ప్రచారం చేసి నోట్ల రద్దు చేస్తే ఇవాళ మరి ఎక్కడ నల్ల డబ్బు ఏమైనా రద్దయిందా? రాష్ట్రంలో 80% ప్రజలు తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నారని కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. కాకినాడ స్థానిక ఎన్నికల విజయం 2019 ఎన్నికలకు నాంది అని పునరుద్ఘాటించారు. కాకినాడ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయాన్ని పురస్కరించుకుని అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ టపాసులు పేల్చి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు మాత్రం న్యాయాన్ని గెలిపించారని తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న టీడీపీ పార్టీ విధానాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఉప ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేలా ప్రతిపక్షాలు వ్యవహరించాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఈరోజు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 30 సంవత్సరాల తర్వాత అఖండ విజయాన్ని తెలుగుదేశం పార్టీ ఇవాళ సాధించుకుంది. మరి మొన్ననే మనం అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ రోజున నంద్యాల ఎలక్షన్లో విజయాన్ని సాధించాం. మరి ఇవాళ ఆలోచన చేస్తే దాదాపుగా తెలుగుదేశం పార్టీని ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 80% ప్రజలు మన వెంట ఉండాలి అని ఏదైతే ఆకాంక్షించారో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఇవాళ ప్రజలందరూ కూడా మనకి తీర్పునివ్వటం జరిగింది. మరి కాబట్టి ఈ రోజైనా కూడా ప్రతిపక్షాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అబద్ధపు ప్రచారాలతోనో మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితేనో ప్రజలు నమ్మరు. ఏదైనా అభివృద్ధిని సాధిస్తేనే ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఈ రోజున ప్రజలకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి. కాబట్టి ఏదైతే రెండు కళ్ళుగా ఇవాళ ప్రజలందరూ కూడా మరి ఈ రోజున చంద్రబాబు గారు ఈ అభివృద్ధిని ఈ సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారో అదే ప్రజలకు కావాలి అనేది ఇవాళ నిరూపించారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగులు కదం తొక్కారు. విజయవాడలో చేపట్టిన మిలియన్ మార్చ్ గ్రాండ్ సక్సెస్ అయింది. 13 జిల్లాల నుండి తరలివచ్చిన వివిధ శాఖల ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించారు. బిషప్ అజరయ్య స్కూల్లో నిర్వహించిన సభకు ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు, బొప్పరాజు, ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి ప్రభుత్వ పెన్షన్ స్కీము వర్తించకుండా సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని వలన లక్షలాది మంది ఉద్యోగులు అనేక బెనిఫిట్స్ను కోల్పోతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ఎలాంటి భరోసా లేకుండా పోతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని అమలు చేయడం పట్ల గత కొంతకాలం ఉద్యోగ సంఘాలు పోరాటాలను సాగిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించారు. అయినా ఎలాంటి చలనం లేకపోవడంతో ఉద్యోగులంతా ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. అందులో భాగంగా నేడు విజయవాడలో సిపిఎస్ ఉద్యోగులు మిలియన్ మార్చ్ నిర్వహించారు. వీరికి ఓపీఎస్ ఉద్యోగులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. అందరిలాగా తమకు అన్నింటిలో అవకాశాలు మెరుగుపరచాలని కోరారు. మిలియన్ మార్చ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. చనిపోయిన వాళ్ళకి పెన్షన్ రాలేదు వాళ్ళ జీవితాలను అని చెప్పడానికి మన సహోద్యోగిని అక్కడ చూపించడం జరిగింది. ఇందాక కూడా మేము ప్రొసెషన్లో వస్తే స్కూల్ పిల్లలు అలా ఊరేగింపుకి వెళ్తుంటే మన వాళ్ళు కాబోయే సిపిఎస్ ఎంప్లాయీస్ అంటే మేము వారించాం. అప్పుడు దాకా ఈ ఉద్యమం ఉండకూడదు, వాళ్ళు
ఓపీఎస్ ఉద్యోగులుగా రావాలి, దానికి మనం పనిచేయాలి తప్ప మనం వాళ్ళని సిపిఎస్ ఉద్యోగం పిలవద్దు, మన ఉద్యమం మీద నమ్మకం పోతుందని చెప్తే కరెక్టే సార్ మీరు చెప్పిందని చెప్పి చెప్పారు. అక్కడ ఖచ్చితంగా సిపిఎస్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక సోషల్ మూమెంట్కి కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. మనమే కాదు, సొసైటీలో గతంలో ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఒక ప్రత్యేక హోదా ఉండేది, ఎందుకంటే జీతం పెన్షన్ ఉండేది, గౌరవం ఉండేది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగికి ప్రైవేట్ ఉద్యోగికి తేడా లేకనే పరిస్థితి సిపిఎస్ వ్యవస్థ తెచ్చింది కాబట్టి ఆ వ్యవస్థని సమూలంగా రద్దు చేసే వరకు పోరాటం చేయాల్సిందే. అందుట్లో ఇంకా రెండవ ఆలోచన లేని విషయం ఈ సభ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ దీన్ని ఆంధ్రప్రదేశే కాదు జాతీయ స్థాయిలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషం, ఇప్పుడే యూపీ నుంచి వచ్చిన మిత్రులు మన రామాంజన్ యాదవ్ని అడ్వైజర్గా పెట్టుకోవడం అనేది ఈ మూమెంట్కి ఖచ్చితంగా నేషనల్ మూమెంట్ వస్తుందనే నమ్మకం నాకుంది. అలాగే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో కూడా మేము చాలా, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సర్వీస్లో ఉన్న వాళ్ళకంటే రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఎక్కువ. ఫిజికల్గా కాన్పూర్లో మేము ఫిజికల్గా పోట్లాడాల్సి వచ్చింది నాయకత్వంతో. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఫెడరేషన్ అది చట్టమైనా సరే పోరాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఏపీ ఎన్జిఓస్గా మేము పోరాడిన ఫలితమే ఆ రోజున ఢిల్లీలో దీని మీద ఒక సెమినారు, తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్లో పెట్టిన ఆ ప్రదర్శన. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, కానీ ఇక్కడ జరుగుతుందైతే ఈరోజు భారతదేశం మొత్తం మీద జరుగుతుందైతే చూస్తే కంట్రీ వైడ్ ప్రభంజనం సృష్టించిన సంఘం లాగుంది. మరి ఈ రాష్ట్రంలో శాఖలకు, సబ్జెక్టులకు, స్థాయిలకు, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఇంత పెద్ద జనవాహిని, ఉద్యోగుల ఉపాధ్యాయ వాహిని మొత్తం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దీనికి నాయకత్వం ఇంత ధైర్యంగా వహిస్తూ ఇంతమంది 187,000 మందిని ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి మన రామాంజలి యాదవ్ని, యుగంధర్ని అభినందించకుండా ఉండలేకపోతా ఉన్నాం. ఇది సామాన్యమైన విషయం కాదు, ఎందుకంటే ఇంతమందిని మేము సంఘాలు నడుపుతున్నాం, కానీ అసలు ముందు ధైర్యం కావాలి ఇంతమందిని ఏకం చేసి ఒక చోటికి తీసుకురావాలంటే. ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల సంఘానికి మరొక్కసారి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి పిలిపిస్తే ఒక ఉప్పెనలాగా, సునామీలాగా జనాలు వచ్చేసారు మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా. ఇంకా చాలామందిని నిలిపివేయటం జరిగింది పట్టణ శివార్లలోనే. మరి ఈ 190,000 మంది ఈరోజుకి ఇంతమంది జనాభా ఉంటే అందులో దాదాపుగా 230 మంది ఈ 1/9/2004 తర్వాత ఇప్పటి వరకు చనిపోయిన వారు, అనేక మంది వారి కుటుంబాలు వీధిన పడినటువంటి పరిస్థితిని గమనించి అందులో నుంచి పుట్టినటువంటి ఈ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే, ఈరోజు గ్రాట్యుటీ భారతదేశంలోనే 2వ రాష్ట్రంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోనే గ్రాట్యుటీని, మరియు భారతదేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఫ్యామిలీ పెన్షన్, కుటుంబ పెన్షన్ తెచ్చుకున్నటువంటి ఘనత ఈరోజు మన ఉద్యోగులకు దక్కింది. ఫోటోగ్రఫీకి మరింత అధునాతన టెక్నాలజీని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ యువ నాయకులు దేవినేని అవినాష్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు కొత్త విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. నూతన రాజధానికి అనుగుణంగా ఫోటోగ్రఫీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఫోటోగ్రాఫర్లపై ఉందని చెప్పారు. నగరంలోని శేషసాయి కళ్యాణ మండపంలో ఏపీ ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో 3 రోజుల ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ ఫోటో ఎక్స్పో కార్యక్రమానికి సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ, నగరంలో ఉన్న ఫోటోగ్రాఫర్లకు, ఫోటో ప్రేమికులకు కావలసిన మోడల్స్ను ఎగ్జిబిషన్లో ఉంచామని తెలిపారు. ప్రెసిడెంట్ చంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కెమెరాలను ఎగ్జిబిషన్లో ఉంచామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి ఎగ్జిబిషన్ల ద్వారా ఫోటోగ్రాఫర్ల నైపుణ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. ఫోటో ఎక్స్పో కార్యక్రమం శేషసాయి కళ్యాణ మండపంలో ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ప్రపంచంలో ఉన్న కొత్త రకం కెమెరాలు కానివ్వండి, వీడియోకి సంబంధించిన ఎడిటర్లు కానివ్వండి, ఎడిటింగ్ చేసే విధానం కానివ్వండి, కొత్త రక కెమెరాలు అన్నీ కూడా
డిస్ప్లే ఈ కార్యక్రమంలో చేస్తాం జరిగింది. ఇది దాదాపు ఒక 3 రోజులు ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. విజయవాడ నగర ప్రజలు ఎవరైతే ఫోటోగ్రఫీ మీరు ఇంట్రెస్ట్ ఉందో అదేవిధంగా సామాన్యులు అందరూ కూడా ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించాలని చెప్పాను. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో అన్ని రకాల కెమెరాలు అన్ని కూడా ఇక్కడ ఉండటం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క నూతన రాజధాని అయిపోయిన తర్వాత ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన విజయవాడ నగరంలో వస్తున్నాయి. ఇలాంటి ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాలు కూడా రాబోయే రోజు మరిన్ని రావాలని చెప్పని, అదేవిధంగా ఇక్కడ ఏపీ కెమెరా అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నారు. తప్పకుండా వీళ్ళందరూ ఒక సహకారంతో రాబోయే రోజు ఈ యొక్క నూతన రాజధానిలో ఇలాంటి ఫోటో ఎగ్జిబిషన్ మరిన్ని ముందుకు రావాలని చెప్పని మరింత కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో షాపులు ఎవరైతే కౌంటర్లు ఏర్పాటు చేసినా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటుంది. ఈరోజు విజయవాడ నగరంలో ఇంత అద్భుతంగా ఇంత ఫోటోగ్రఫీ టెక్నాలజీ ఆధునాతనమైన టెక్నాలజీ గురించి ఈ ఎక్స్పోలో అందరికి కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అప్గ్రేడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఫోటో వీడియోగ్రాఫర్స్ కూడా ఆనందదాయకంగా ఉన్నారు. ఎందుకంటే రోజు రోజుకు మారుతున్న టెక్నాలజీ గురించి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ఎక్స్పోలకు అటెండ్ చేసేసి చేసిన వాళ్ళు మంచి డెవలప్మెంట్స్లో ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ఫోటో వీడియోగ్రాఫర్స్ ముఖంలో కూడా పండుగ వాతావరణం కల్పిస్తుంది కాబట్టి చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి థ్యాంక్ యూ. మావోయిస్టు పార్టీ అనుచరుణ్ణి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు కటకటాలకు పంపారు. నగరంలోని బడా వ్యాపారులను టార్గెట్ చేసుకుని గత కొంతకాలంగా నకిలీ మావోయిస్టు శ్రీనివాసరెడ్డి బెదిరిస్తున్నాడు. సత్యనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లోని లా అండ్ ఆర్డర్ కార్యాలయంలో డీసీపీ గజారావు భూపాల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నకిలీ మావోయిస్టు కేసులో అరెస్టు అయిన శ్రీనివాసరెడ్డిని మీడియాకు చూపించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ ఇంటర్నెట్లో పెద్ద వ్యాపారుల లిస్టును సేకరించి వారిని బెదిరిస్తున్నాడని తెలిపారు. మావోయిస్టు పార్టీ సమావేశాలకు డబ్బులు ఇవ్వాలని సత్యనారాయణ అనే వ్యక్తిని బెదిరించగా పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. గతంలో శ్రీనివాసరెడ్డిపై అనేక కేసులు ఉన్నాయని చెప్పారు. విజయవాడలో 20 మంది వ్యాపారస్తులను బెదిరించినట్లు వెల్లడించారు. ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని, బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సత్యనారాయణ అనేటువంటి ఒక ఆయన నాకు సమాచారం తెలపడంతో కేసు నమోదు చేసి ఆయన్ని పట్టుకోవడం జరిగింది. శ్రీనివాసరెడ్డి ఇంతకుముందు ఇతనికి జమ్మికుంట సర్కిల్లో వీణవంక పోలీస్ స్టేషన్లో ఇతనిపై 7 కేసులు ఉన్నాయి. అలాగే వరంగల్ జిల్లా హనుమకొండ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు ఉంది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇతనిపై కేసు ఉంది. అలాగే వీణవంక పోలీస్ స్టేషన్లో ఇతనిపై షీట్ కూడా ఉంది. ఈ మధ్యకాలంలో 2017 దీనికి విజయవాడలో 20 మందికి కాల్ చేసి ఇలా బెదిరించడం జరిగింది. అందులో ఒక ఆయన మాకు వెంటనే మనకి సమాచారం ఇవ్వడంతో మనం పట్టుకోగలిగాము. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే మనకి ఎందుకు అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా తక్షణమే పోలీసుకి సమాచారం అందిస్తే వెంటనే పోలీసు మనం ఈ కేసులో లాగా అప్రమత్తమై వెంటనే పట్టుకోవడం జరుగుతుంది. డబ్బు వ్యామోహంతోనే వర్ధమాన నటి కావ్య ఆరోపణలు చేసిందని అప్పుడు ఇప్పుడు మూవీ డైరెక్టర్ చలపతి పువ్వుల అన్నారు. కారు కొనుక్కునేందుకు 6 లక్షలు ఇవ్వాలని కొంతకాలంగా వేధిస్తుందని తెలిపారు. తక్కువ రెమ్యునరేషన్కే సినిమాకు హీరోయిన్గా చేస్తానని, తర్వాత ఎక్కువ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడం సిగ్గుచేటన్నారు. డబ్బులు ఇవ్వనందుకు తన అనుచరులతో దాడి చేయించడమే కాకుండా తప్పుడు కేసులు బనాయించిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల కోసం ఒక అమ్మాయి మా జీవితాన్ని రోడ్డును పాడు చేసిందని, కేవలం డబ్బుల కోసం, డబ్బే జీవితం అనే అమ్మాయి అనుకుంటుంది. కళే పెద్ద డైరెక్టర్ అవ్వాలి, నా డ్రీమ్స్ అన్నీ రీచ్ అవ్వాలని చెప్పి నేను అనుకున్నాను. కానీ నా జీవితం మొత్తం అమ్మాయి ఇలా చేస్తుందని నేను అనుకోలేదండి. అసలు ఏమీ జరగకపోయినా మాతో బాగుండి అన్నయ్య అన్నయ్య అంటూ ఇట్లా చేయడం నాకే మనసు చెలిచ్చేస్తుందండి. కానీ అమ్మాయి ఇలా ఎందుకు చేసింది, డబ్బు కోసం ఎందుకు ఇలా కూడా డబ్బు కోసం ఇలా చేస్తారా? ఎంతో ప్రాధాయపడ్డానండి. కారు బాగైపోతుంది చెప్పేసాను, కాదు 15 రోజు బ్యాంకులు ఉండమేమో, ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలని చెప్పి నన్ను చాలా హరాస్మెంట్ చేశారండి. అది ఎందుకు అమ్మాయి డబ్బే విలువ కోసం డబ్బు కోసం ఇలా చేయడం అనేది, అమ్మాయి ఇలా అసత్య ప్రచారాలు చేయడం అనేది చాలా తప్పు అండి. అసలు నాకు అసలు మింగుడు పడడం లేదు. ఫస్ట్ సినిమా ఆగిపోవడం, ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ సినిమా
ఒక గోలు, ఒక జీవితం ఎంత కష్టపడ్డానో ఈ సినిమా కోసం నాకు తెలుసు అండి. ఎన్ని రాత్రులు నిద్రపోకుండా మా ప్రొడ్యూసర్ గారికి చేయడం అంతే ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు. కానీ నా జీవితాన్ని, అమ్మాయి డబ్బు కోసం నా జీవితాన్ని నలిపేయడం చాలా దుర్మార్గం అండి ఇది. కానీ తన లైఫ్, మా ఇద్దరు లైఫ్ మాకు అర్థం కావట్లేదండి. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీతో ప్రాధాయపడాల్సిన మీడియా మిత్రులందరూ, మా అందరికీ చేతులు జోడించి నమస్కారం పెడుతున్నామండి. మా జీవితాన్ని కాపాడండి సార్, న్యాయం కోర్టులో గెలుస్తుంది. నేను పడుకున్నానండి, యాక్సిడెంట్ అయ్యాక లేచానండి. అయిన తర్వాత హాస్పిటల్కి వచ్చాము, అంతా బాగానే ఉందండి. కానీ ఆ తర్వాత నుండి తను డబ్బు కోసం మా మీద ఇలా అసత్య ప్రచారం చేయడం, కేవలం డబ్బు కోసం ఇలాగా మా కెరీర్ అంతా నాశనం అయిపోయింది కదండి. నాకున్నది తాతగారు, అమ్మమ్మగారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నేను కెరీర్లో నేను యాక్టర్గా నిలబడాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ చేయం కదండి. మనం కూడా స్త్రీని గౌరవించే భారతదేశంలో పుట్టాం, ఇలాంటివి ఎవడు కూడా చేయడండి. ఒక తల్లికి పుట్టిన వారు ఎవరు చేయరండి. కానీ తప్పకుండా న్యాయం జరుగుతుంది కోర్టు ద్వారా మేము చూస్తున్నామండి. దేవుడు తప్పకుండా న్యాయం చేస్తారు. ఇదిగోండి, ఆ అమ్మాయి మా మీద ఇలాగ అసత్యంగా ఇలా ప్రచారం చేసి మా అమ్మమ్మగారు, తాతగారు వాళ్ళందరూ కూడా ఎంతో, మా మిత్రులు కూడా అందరూ కూడా క్షోభ అనుభవిస్తున్నారు. నేనైతే మానసికంగా నేను స్థైర్యాన్ని కూడా కోల్పోయాను. ఎందుకంటే ఇలా అసత్యంగా ప్రచారం వచ్చిన తర్వాత కెరీర్ మొత్తం ఇదైపోతుంది కదండి. మాకు ఎవరిస్తారు ఆఫీస్? 18th మేము బెయిల్ వేసాం, 29th బెయిల్ గ్రాంట్ అయింది, 30th రిలీజ్ అయ్యారు వీళ్ళు. సో వాళ్ళు చెప్పి వీ హ్యావ్ హయ్యెస్ట్ రిగార్డ్స్ టువర్డ్స్ ద ఉమెన్ ఫర్క్. ఉమెన్ అంటే మాకు చాలా గౌరవం. కానీ ఈ కేసులో వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం కేవలం కారుకి 6.5 లక్షలు డిమాండ్ చేసింది, మేము ఇవ్వలేదు. తర్వాత మమ్మల్ని కూడా అనేక రకాలుగా బ్లాక్మెయిల్ చేసింది, లేని సెక్షన్లు కూడా యాడ్ చేయించింది అని వాళ్ళు చెప్పిన తర్వాత, అసలు ఈ సెక్షన్స్ అప్లై కావు, కిడ్నాప్ కానీ అబ్డక్షన్ కానీ ఏమి అప్లై కాదని కోర్టు వారు ఫైండింగ్ ఇచ్చి బెయిల్ గ్రాంట్ చేశారు. మిగతా అన్నీ కోర్టులో తేలవలసింది తేలతీరు. అయిన వారిని కోల్పోయి అంత్యక్రియలు చేపట్టే సమయంలో పేదలు దోపిడీకి గురవుతున్నారని మున్సిపల్ కమిషనర్ నివాస్ అన్నారు. ఆఖరి మజిలీలో పార్థివ దేహాన్ని స్వర్గపురికి తరలించడం పేదలకు భారమవుతోంది. అలాంటి వారి కోసం కలయిక ఆర్గనైజేషన్ ఉచిత వాహనాలను అందజేసింది. అంతిమయాత్ర కోసం అందజేసిన వాహనాలను కమిషనర్ నివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వర్గస్థులైన వారిని తీసుకువెళ్లేందుకు, భవిష్యత్తులో పేదవారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు స్వర్గపురి వాహనాలు ఉపయోగపడతాయని చెప్పారు. కలయిక సంస్థ సేవాగుణాన్ని ఆయన అభినందించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. ఈరోజు మన విజయవాడ నగరపాలక సంస్థకి ఈ 24వ డివిజన్లో మన కలయిక ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక మన ఈ స్వర్గపురి వాహనాన్ని ఒకటిను, అదేవిధంగా ఒక 2 ఫ్రీజర్ బాక్స్ మొదటి విడతలో, అదేవిధంగా భవిష్యత్తులో ప్రతి వాడికి కూడా ఒక ఫ్రీజర్ బాక్ ఉండే విధంగా వాళ్ళు మనకి కార్పొరేషన్కి సహాయం అందిస్తామని చెప్పి వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చారు. ఇది చాలా ఒక మంచి ఒక ఉద్దేశం. అది ఇది చేసిన కలయిక ఆర్గనైజేషన్కి, వాళ్ళ బృందానికి, అండ్ అలాగే కార్పొరేటర్ 24th కార్పొరేషన్ చందన సురేష్ గారికి నా మనస్ఫూర్తిగా, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకి కొంతమంది పేదలు ఈవెన్ మట్టి ఖర్చులు కూడా లేకుండా ఈరోజు ఉండే స్థితి కూడా ఉంది. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఫ్రీజర్ బాక్స్ కూడా కొంతమంది పెట్టుకోక, వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళకి ఆర్థిక పరిస్థితి వల్ల వాళ్ళు వెంటనే వాళ్ళ బాడీని మనం తరలించడం అవన్నీ జరుగుతూ ఉంటుంది. వేరే ఏమైనా రిలేటివ్స్ కూడా వచ్చేసి వాళ్ళు చూడాలన్నా అట్లీస్ట్ ఒక బాడీ ఒక 1 డేకైనా మనం ప్రిజర్వ్ చేయాలంటే ఫ్రీజర్ బాక్స్ చాలా అవసరం. ఆ ఫెసిలిటీ కొంతమంది ఉండడం లేదు. మరి ఇటువంటి ఉండేటప్పుడు ఒక వ్యక్తిని అట్లీస్ట్ లాస్ట్గా వచ్చి వాళ్ళ బంధువులు వచ్చి చూడడానికి ఇది ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఈరోజు కలయిక సభ్యులు చేసే ఒక మార్చురు వ్యాను, అలాగే 2 ఫీచర్ బాక్సులు ఇలాగ స్వర్గపురికి నగరపాలక సంస్థ స్వర్గపురికి వాళ్ళు డొనేట్ చేశారు. చాలా సంతోషం. వాళ్ళక్కడ ఈరోజు మన కమిషనర్ గారు నివాస్ గారు అతని చేతుల మీద, నివాస్ గారి చేతుల మీద ఈ వ్యాను దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. సమాజంలో ఎవరు కూడా లేని వాళ్ళు కూడా ఈ ఫీచర్ బాక్సులు ఇలాగే ఏమి మామూలుగా వ్యాను ఖర్చు, వ్యాను కూడా 2000, అలా ఫీజర్ బాక్స్ 2000 తీసుకుంటారు. అది లేకుండా ఫ్రీ సర్వీస్తో ఉద్దేశంతో ఈరోజు కలయిక సభ్యులందరూ కలిసి కూడా ఈరోజు ఏర్పాటు చేయడం చాలా అవసరం. స్టేట్ వైడ్ కూడా అన్ని కార్పొరేషన్లకు కూడా, వీళ్ళు కూడా అన్ని కార్పొరేషన్లకు కూడా ఈ బాక్సులు కలయిక స్టేట్ వైడ్ ఆర్గనైజేషన్, ఇది కలయిక అన్ని కార్పొరేషన్లకు కూడా ఇస్తారు.
రైల్వే కాంట్రాక్టర్ల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని ఐఆర్ఐపిఏ విజయవాడ డివిజన్ సెక్రటరీ సత్యనారాయణ అన్నారు. జూలైకి ముందు జరిగిన అగ్రిమెంట్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి పాత అగ్రిమెంట్ల సమస్యను పరిష్కరించని పక్షంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైల్వే స్టేషన్ దగ్గర డిఆర్ఎం ఆఫీస్ ఎదురుగా ఐఆర్ఐపిఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ జీఎస్టీని టూల్ డౌన్ కార్యక్రమాన్ని గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పనులు నిలిపివేయటం వల్ల కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు స్పందించి పాత పనులపై జీఎస్టీని ఎత్తివేయని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్మికుడు ప్రకాష్ మాట్లాడుతూ రైల్వే అధికారులు స్పందించి కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాంట్రాక్టర్లు పనులు నిలిపివేయటం వల్ల ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము రైల్వే కాంట్రాక్టర్స్ 20వ తారీఖు నుంచి గత నెల ఐఆర్ఐపిఏ ఆధ్వర్యంలో నేషనల్ వైడ్గా టూల్ డౌన్ కార్యక్రమం చేపట్టాం. 1/7/2017 ముందు జరిగినటువంటి అగ్రిమెంట్లకి జీఎస్టీని అమలు పరచకూడదని చెప్పి, ఎందుకంటే ఆ అగ్రిమెంట్స్లో ఎస్టిమేట్ చేసేటప్పుడు జీఎస్టీని దాంట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ ముందు జరిగినటువంటి అగ్రిమెంట్లు అన్నీ కూడా జీఎస్టీ ఎత్తివేయాలని చెప్పి మేము టూల్ డౌన్ కార్యక్రమం 20/7/15 చేస్తున్నాం. భారతదేశవ్యాప్తంగా ఇవాళకి 13 రోజులు అయింది మేము టూల్ డౌన్ కార్యక్రమం చేపట్టి, కానీ ఇంతవరకు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఏ విధమైనటువంటి స్పందన రాలేదు. అందువలన విజయవాడ గుంటూరు డివిజన్ల కాంట్రాక్టర్స్ అందరం కలిపి కార్మిక సోదరులు అందరూ కూడా ఐక్యంగా ఈనాడు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 1/7/17 నుంచి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాంట్లో ఇక నుంచి 1/7 తర్వాత అటుకు కాకుండా అంతకుముందు పాత అటు కూడా జీఎస్టీ వర్తింపు చేస్తుంది. ఇది మేము భరించలేని భారం. మాకు 18% అంటే మాకు ఎస్టిమేషన్లో లేదు, మాకు బిల్లు కూడా రాదు దానికి. దాంతో మేము ఏం పని చేయలేకపోతున్నాం. బాగా బిల్స్ కూడా మాకు 1/7 తర్వాత మాకు బిల్స్ కూడా పాస్ చేయట్లా, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులుగా ఉంది. దాంతో ఐఆర్పిఐ అసోసియేషన్ ఇండియా లెవెల్లో పెట్టి దానికి అనుబంధంగా విజయవాడ శాఖలో 20 నుంచి టూల్ డౌన్ చేసి పనులు ఆపేశాము. గత 20 రోజుల నుంచి పనులు లేక మా కార్మికులంతా కూడా 1500 మంది రోడ్డును పడిపోయిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఈ జీఎస్టీలు పెంచడం వల్ల మాకు చాలా భారంగా ఉంది. మా కాంట్రాక్టులు కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. వాళ్ళకి బిల్లులు కాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మాకు ఏ ప్రతి పని కూడా చేసేది మా 1500 మంది 1600 మంది ఉన్నాము. వీరందరూ పనులు ఆపేయటం వల్ల మా మేమంతా రోడ్డును పడి ఉన్నాము. అయితే ఈ కాంట్రాక్టులు సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం వారు పరిష్కరించి మమ్మల్ని రోడ్డును పడిన వాళ్ళంతా కూడా కొంచెం ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు. నంద్యాల కాకినాడ ఎన్నికల విజయంపై స్పందించిన చంద్రబాబు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మున్సిపల్ స్కూల్స్ని తీర్చిదిద్దుతాం. ఫౌండేషన్ కోర్సుతో మంచి ఫలితాలు వస్తాయి. ఏకేటీపీ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి నారాయణ. వ్యాపారస్తులను బెదిరించిన నకిలీ మావోయిస్టు అరెస్టు. ఫేక్ కాల్స్కు ప్రజలు భయపడవద్దన్న డీసీపీ గజారావు భూపాల్. ఎన్నికల్లో కులాలు మతాలు పనిచేయలేదు. ముఖ్యమంత్రి పాలనకు ప్రజలు జై కొట్టారు. మంత్రి కామినేని వెల్లడి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.